టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు టీఆర్ఎస్ బీజేపీ నేతలు యువకులు కాంగ్రెస్ లో చేరారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలానికి చెందిన 60 మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు. మద్దూరు గోకుల్ నగర్ సీతానాయక్ తండా నుంచి యువకులు కాంగ్రెస్ లో చేరడం సంతోషకరమన్నారు. మద్దూరు మండలంలో తాగునీరు రోడ్లు విద్య విద్యుత్ సదుపాయాలను నా హయాంలో కల్పించానని అన్నారు. కొడంగల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధేనని అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ఏ మారుమూల పల్లెలో అడిగినా చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అంటే ఈ దరిద్రుడు మాటలు నమ్మి బ్యాంకుకు సొమ్ము చెల్లించకపోవడం వల్ల మిత్తితోని 100,000 రూపాయల రుణం ఇయాల ఏడిపోయి మిత్తి కట్టాలను అసలు కట్టాలను అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఏ మాట కూడా నిలబెట్టుకోలే. దళిత బంధు అన్నాడు, ఆ ఊర్లో కాని ఈ ఊర్లో కాని కుక్క కొట్టేసినట్టు ఆడాడ టీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చిండు. ఇవాళ గిరిజన బంధు ఇస్తాను, మళ్ళా కొత్త నాటకానికి తెరలేపి ఎవరు నమ్ముతాడు నిన్ను? అన్నం ఉడికిందా లేదా అని మా అక్కలు ఒక మెత్తు వాటి చూస్తే చెప్తారు. 8 ఏళ్లలో నీ మాటలు నమ్మి మోసపోయి వందలాది మంది పిల్లలు ఉద్యోగాలు రాకుండా చచ్చిపోయిండ్రు. ఇవాళ లక్షలాది మంది పిల్లలు పెళ్లి పెటాకు లేకుండా హైదరాబాద్ లో దించు.